కాలుష్యం భారీగా పెరిగింది. దీపావళికి బాణాసంచ కాల్చడంతో వాయు కాలుష్యం పెరిగినట్లు తెలుస్తోంది. బాణాసంచ ప్రభావంతో క్షీణించింది గాలి నాణ్యత. 408గా పెరిగిన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. ఇక దేశంలో అత్యంత కాలుష్య నగరాల్లో 4వ స్థానంలో ఢిల్లీ ఉన్నట్లు తెలుస్తోంది. బాణాసంచపై ఆంక్షలు విధించిన ప్రజలు లెక్క చేయలేదని చెప్పి అంటూ ఉన్నారు. కాళింది కుంచ్లోని యమునా నదిలో విషపూరిత నురుగు, అలాగే ముంబై చెన్నై యూపీలోని పలు నగరాల్లో కాలుష్యం పెరిగినట్లు తెలుస్తోంది. ఢిల్లీలో వాయు కాలుష్యం భారీగా పెరిగింది. దీపావళికి బాణాసంచ కాల్చడంతో వాయు కాలుష్యం పెరిగినట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ఢిల్లీ ప్రతినిధి శిరీష్ నడి తెలుసుకుందాం. శిరీష్, చెప్పండి, ఎప్పుడు అక్కడ వాయు కాలుష్యం పెరుగుతూనే ఉంటుంది, అందుకే అప్పుడు కేజ్రీవాల్ సర్కార్ ఉన్నప్పుడు కూడా కార్ పూలింగ్ పెట్టారు, కాలుష్యం పెరిగిపోతుంది అని చెప్పి. అక్కడికి నిన్న కూడా క్రాకర్స్ ఎవరు కాల్చొద్దు, లైట్స్ మాత్రమే వెలిగించాలని చెప్పి చెప్పినప్పటికీ ప్రజలు ఎక్కడ విన్నట్లు లేదు, కాలుష్యం అయితే పెరిగిపోయిందని చెప్పి అనుకోవాలి. పూర్తి వివరాలు ఏంటి? భువన, ఢిల్లీలో ప్రమాదకర స్థాయిలో వాయు కాలుష్యం అనేది కూడా దీపావళి సందర్భంగా కూడా పెరిగింది. గత వారం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పకడ్బందీ చర్యలు చేపట్టినప్పటికీ కూడా అనైతిక మార్గాల్లో దేశ రాజధాని ఢిల్లీలోకి ఫైర్ క్రాకర్స్ ఎంటర్ కావడం, అదేవిధంగా పబ్లిక్ అంటే ప్రజలు ప్రభుత్వము సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను బేఖాతరు చేసి అనేక చోట్ల బాణాసంచాను కూడా వినియోగించడంతో ఈ వాయు కాలుష్య తీవ్రత అనేది కూడా ప్రమాదకర స్థాయిని పెరిగింది. అయితే గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి దీపావళి దాదాపు 12 రోజులు ముందుగానే రావడంతో కొంత మంచు అనేది కూడా తక్కువగా ఉండడంతో గతంలో కంటే వాయు కాలుష్య తీవ్రత అనేది తగ్గినప్పటికీ ఆ నామ్స్ ప్రకారం చూసినట్లయితే వాయు కాలుష్య తీవ్రత అనేది ప్రస్తుతం ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. వివిధ ప్రాంతాల్లో కనుక చూసినట్లయితే 300 నుంచి 500 వరకు కూడా నమోదైంది. సగటున ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ కనుక చూసినట్లయితే 317 పాయింట్గా నమోదు కావడం కూడా జరిగింది. టపాసుల వినియోగం విక్రయం పైన నిషేధం ఉన్నప్పటికీ కూడా చాలా చోట్ల టపాకాయలను కూడా కాల్చడంతో ఈ వాయు కాలుష్యం అనేది కూడా పెరిగింది. నిబంధనలను ఆంక్షలను పట్టించుకోకుండా టపాకాయలను కాల్చి ఢిల్లీ ప్రజలు దీపావళిని కూడా జరుపుకున్నారు. 7 ఏళ్లుగా దీపావళికి టపాకాయలు కాల్చడంపై నిషేధం కొనసాగుతున్నప్పటికీ కూడా పబ్లిక్ ప్రజలు దాన్ని ఉల్లంఘించడం కూడా జరిగింది. మరొక వైపు యూపీ హర్యానా సరిహద్దులు గుండా ఢిల్లీలోకి టపాకాయలు పెద్ద ఎత్తున అక్రమ మార్గాల్లో వ్యాపారులు తీసుకొచ్చి అమ్మడం కూడా జరిగింది. కానీ ప్రజలలో మార్పు రానంత వరకు కూడా ఈ విషయంలో ఏమీ కూడా చేయలేమని చెప్పేసి ఇటు కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు కూడా చెప్తున్నారు. అయితే సోమవారం తిరిగి సుప్రీంకోర్టులో దీనికి సంబంధించిన కేసు అనేది విచారణ జరుగుతున్న నేపథ్యంలో అధికారులు దానికి సంబంధించిన నివేదికను కూడా సిద్ధం కూడా చేస్తున్నారు. పంజాబ్, హర్యానాల్లో పంట వ్యర్థాల దానాన్ని ఆపివేయాలని చెప్పేసి ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా దాన్ని కూడా పట్టించుకోకపోవడంతో ఢిల్లీలో వాయు కాలుష్య తీవ్రత అనేది కూడా ఎక్కువగానే కూడా పెరిగింది. అయితే ఉదయంతో పోలీసులకు కొంత ఉపశమనం కలిగించినప్పటికీ కూడా రానున్న 1-2 రోజులు ఇదే విధమైన పరిస్థితి అనేది కూడా కొనసాగవచ్చు అని చెప్పేసి కూడా అధికారులు కూడా చెప్తున్నారు. అయితే దీనికోసం పోలీసు, రెవెన్యూ యంత్రాంగం తీవ్రంగా శ్రమిస్తున్నప్పటికీ ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో వాళ్ళు కొంత వెనక్కి తగ్గిన పరిస్థితి ఉంది భువన. అయితే అసలు ఇంత స్థాయిలో వాయు కాలుష్యం పెరగడంపై అధికారులు ఏమంటున్నారు? అయితే ఢిల్లీలో వాయు కాలుష్య తీవ్రత అనేది సాధారణంగా వింటర్ సీజన్ ప్రారంభమైనప్పుడు ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇటు గాలి యొక్క వేగం అనేది కూడా తగ్గుతుంది, పైగా మంచు అనేది కూడా పడుతుంది. కాబట్టి ఏదైతే కాలుష్య కారకాలు ఏవైతే ఉన్నాయో అవి మంచు బిందువులతో కలిసి ఒక లేయర్ గా ఏర్పడతాయి. దానివల్ల ఈ తీవ్రత అనేది కూడా ఎక్కువగా కూడా ఉంటుంది. అయితే దానికి తోడు సాధారణంగా చూసినట్లయితే అక్టోబర్ దసరా తర్వాత పంజాబ్, హర్యానా ఈ రాష్ట్రాల్లో ఈ రైతులు గోధుమ గడ్డి అంటే గోధుమను కల్టివేషన్ చేసిన తర్వాత గడ్డిని
దహనం చేస్తారు, దాని వలన కూడా తీవ్రత అనేది కూడా పెరుగుతుంది. దాంతో పాటుగా వాయు కాలుష్యం యొక్క తీవ్రత అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. మరొకవైపు టపాసుల యొక్క వినియోగం, ఇవన్నీ కూడా కలిసి దేశరాజధాని ఢిల్లీని ప్రతి సంవత్సరం ఈ ఒక రెండు నెలల పాటు ఉక్కిరి బిక్కిరి కూడా చేస్తుంటాయి. సుప్రీంకోర్టు ఎన్ని ఆదేశాలు అంటే కూడా జారీ చేసినప్పటికీ కూడా ప్రజలు పట్టించుకోకపోవడం, అధికారుల యొక్క అలసత్వం అనేది దీనికి ప్రధాన కారణాలుగా కూడా చెప్పొచ్చు. సో సోమవారం దీనిపైన కేసు అనేది కూడా సుప్రీంకోర్టులో కేసు తిరిగి విచారణ అనేది కూడా జరుగుతున్న నేపథ్యంలో కోర్టు ఏం చెప్తుందనేది కూడా చూడాల్సి ఉంటుంది. అయితే గడ్డి కాల్చకూడదు అని చెప్పి ఆంక్షలు ఉన్నాయి, దానికి ఆల్టర్నేట్ గా వేరే ప్రాసెస్ ఉన్నది, అది ఫాలో అవ్వాలని చెప్పి చెప్పినప్పటికీ అక్కడ రైతులు వినకుండా గడ్డిని కాల్చడం వైపే ఎందుకు మొగ్గు చూపాల్సి వస్తుంది? అయితే ఇక్కడ ప్రధానంగా కనుక చూసినట్లయితే పంజాబ్, హర్యానా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ వ్యర్థాలు ఎవరైతే దానం చేస్తారో ఆ రైతులను అటువైపు వెళ్లకుండా ఉండేందుకు ప్రోత్సాహకాలన్నింటి కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఏదైతే గోధుమ ధాన్యాన్ని కోసిన తర్వాత మిగిలిన గడ్డి ఏదైతే ఉంటుందో దాన్ని తగలబెట్టకుండా వేరే మార్గాలకు వినియోగించుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అవలంబించాలని చెప్పేసి కూడా సూచించారు. కానీ ఆ రకమైన మార్గాలంటే కూడా అక్కడ ఎస్టాబ్లిష్ కాకపోవడం, అంటే ఉదాహరణకు చూసినట్లయితే ఈ గడ్డిని వినియోగించి ఆల్టర్నేటివ్ వస్తువులు ఏవైనా తయారు చేయాలంటే దానికి సంబంధించిన పరిశ్రమలను నెలకొల్పకపోవడం, ఇవన్నీ కూడా కలిసి ఇక్కడ ప్రధానంగా ఏర్పాటు చేయకపోవడం వల్లనే రైతులు గడ్డిని దానం చేస్తున్నారు. అయితే వాళ్ళకు ప్రోత్సాహకాలంటే కూడా ఇచ్చినప్పటికీ కూడా ఆ గడ్డి దాన ప్రోత్సాహకాలతో ప్రత్యామ్నాయ మార్గాల్లో గడ్డిని వినియోగించడం కంటే దానం చేయడమే ఈజీ మెథడ్ కాబట్టి వాళ్ళు ఇటువంటి మార్గాలను అవలంబిస్తున్నారు. కానీ ప్రభుత్వాలు మాత్రం వాళ్ళను కొంత అటువైపు వెళ్లకుండా మళ్లించేందుకు వాళ్ళని ఒప్పించే ప్రయత్నాలు కూడా చేస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ సురేష్.